విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. 5 రోజుల పర్యటనలో భాగంగా భారత వాయుసేన విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ ఘనంగా స్వాగతం పలికారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రస్తుతం వాయుసేన విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ ఘనంగా స్వాగతం పలికారు. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖలీల్ సిద్ధంగా ఉన్నారు. ఖలీల్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి కిందటమే శ్రీశైలానికి చేరుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలానికి కొద్దిసేపటి క్రితమే ఆమె సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్న అనంతరం అక్కడ రాష్ట్రపతికి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి, ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో సాక్షి గణపతి ఆలయానికి ఆమె రావడం జరిగింది. ముందుగా సాక్షి గణపతి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజల అనంతరం అక్కడ నుంచి నేరుగా ఏదైతే ఉందో శ్రీశైలానికి వెళ్తున్నారు. అక్కడ శ్రీశైలంలో దాదాపుగా వచ్చేసి ఇప్పటికే భారత రాష్ట్రపతి శ్రీశైలంకు వస్తున్న నేపథ్యంలో దాదాపుగా కలెక్టర్ నంద్యాల జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని, తర్వాత జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డితో పాటు మిగతా అధికారులంతా కూడా అప్రమత్తమై ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే 12 గంటల అదే సాక్షి గణపతి అక్కడ దర్శన అనంతరము దాదాపుగా వచ్చేసి మరి అక్కడ నుంచి నేరుగా భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ దాదాపుగా వచ్చేసి ఒక 15 నిమిషాల అనంతరము మళ్ళీ రాష్ట్రపతి శ్రీశైలం ఆలయంలోకి వెళ్తున్నారు. అక్కడ రాష్ట్రపతికి పూర్ణ కుంభం ద్వారా ఆలయ అధికారులు స్వాగతం పలుకుతున్నారు. అనంతరం అక్కడ నుంచి దాదాపు 12:30 నుంచి దాదాపు 15:30 వరకు అంటే 1:30 వరకు దాదాపుగా స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకము, అదేవిధంగా వచ్చేసి మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి భ్రమరామదేవికి కుంకుమార్చన నిర్వహించిన అనంతరము అమ్మవారి దర్శనం అంతా ఆలయం ప్రాంగణంలోనే రాష్ట్రపతికి వేద ఆశీర్వచనం కూడా అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. మళ్ళీ దాదాపు 1:30 నుంచి భోజనం చేసి తర్వాత 1:30 తర్వాత గంగాధర మండపం మీదుగా నంది సర్కిల్ దగ్గర చేరుకుని అక్కడ నంది సర్కిల్ దగ్గర పర్యాటక సౌకర్యాల కేంద్రం సంబంధించినవి ఏదైతే ఉంది పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా 43 కోట్లతో నిర్మించిన కేంద్ర పర్యాటక శాఖ ప్రసాద్ పథకం పనులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించినారు. అనంతరం 1:55 నుంచి భ్రమరాంబ అతిథిగృహం చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు నుంచి శ్రీశైలం నుంచి సున్నిపేట చేరుకు అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి శ్రీశైలం కు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పడ్డారు. అదే విధంగా వచ్చేసి ఆలయ పరిసర ప్రాంతాలలో కూడా ఆలయ అధికారి ఈవో లవణతో పాటు నంద్యాల జిల్లా కలెక్టర్, అదేవిధంగా నంద్యాల జిల్లా ఎస్పీ కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ ఖలీల్, థ్యాంక్ యూ. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్